హలో, ఏంటి పడిపోయావా? దీనికే ఫ్లాటా? అమ్మడి అమ్మ, మీ అమ్మాయిలంతా ఇంతేనే? స్ట్రైట్ గా ముందుకు వచ్చి ఐ లవ్ యూ అంటే నమ్మరు. గుడ్డోని రోడ్డు దాటిస్తాను, గుడి ముందు బిచ్చగడికి చిల్లరేస్తాను, దీపాలు ఆరిపోకుండా చేతులు అడ్డం పెడతాను, ఇలాంటి వాటికే తప్పని పడిపోయేది. పోనీ నువ్వు అదే టైప్ అయితే చెప్పు. ఇలాంటి ఐడియాలు మన దగ్గర వంద ఉన్నాయి. పొద్దున్న లేచిన దగ్గర చెంటి ముందు ఎగ్జిబిషన్ పెడతాను. ఎవడాడు రా, ఏంటి మన బావగాడా? ఎరా బావా, బావున్నావా? ప్లీజ్, హలో హలో, చూసావా మనం అంటే ఎంత రెస్పెక్ట్? చూసి నేర్చుకోవే. ఒరే బావా, నీ చెల్లి నన్ను ప్రేమించమని చెప్పరా? ఓకే ఓకే, అలాగే అలాగే, ఓకే ఓకే ఓకే. ఇన్నావా, నన్ను చూడటానికే గుడికొచ్చాడంట. అబ్బాయి చెప్పేదంటే వినపట్లేదు కదండి. లిప్పే లిప్పు, దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చిమోహా. నువ్వు పద ప్లీజ్ అశోక్, మా అన్నయ్య సంగతి నీకు తెలీదు, చంపేస్తాడు. ఓహో, అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట. దాందే ఉంది, మీ అన్నయ్యనే డైరెక్ట్ గా అడిగేస్తా నీ గురించి. రేపు సాయంత్రం సరిగ్గా 5 గంటలకి మీ ఇంటికి వస్తా, నీ మ్యాటర్ ఏంటో చూస్తా. ఏ ఊరికే గిట్ల భయపడతావేంది? వాడి గురించి నీకు తెలీదే? గడంతా మగాడా, కాకపోతే ఇంటికి వస్తానంటాడా? ఊరికే ఫికర్ చేయమాకు, వస్తానన్న ప్రతి పోరగాడు వస్తాడా ఏంది? రానీకి వాడికి దిల్లుండాలే. వాడికి ఉన్నదే అది, వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు. ఏదో ఒకటి చెయ్యవే. అరే మాటలకే గిట్ల పరేషన్ అవుతావేంది? గడేమన్నా చెయ్యేసిండా చెప్పు, చెమ్డాలు చెమ్డాలు తీస్తా. ఓహో, టచ్ చేశాడని చెప్తే గానీ ఇది సీరియస్ గా తీసుకోదన్నమాట. చేశాడు, టచ్ చేసిండా. ఎడా ఇక్కడ ఆడా చెయ్యేసిండా. అయిపోయింది, వీటికి సరైన మొగుడు ఆల్ సిటీలో ఉండు, పదవంతానికి పోదాం. ఈ రోజుతో వాడి జీవితం కథం. నువ్వేం ఫికర్ చేయకు, అన్న మొత్తం చూసుకుంటాడు. వస్తున్నా. బాసు, ఫోన్ లో నేను చెప్పలే, గీమనే బాసు. గడ పెద్ద పద్మాష్ గాడు ఈ పోర్ని మస్తు పరేషాన్ చేస్తుండు, వెంటబడి మరి ఐ లవ్ యూ చెప్తుండు. వెంటబడి కాదే, చూసిన వెంటనే చెప్పాడు. ఏదో ఒకటి చెప్పిండా లేదా? ఆయన నువ్వేంది ఇట్లా తలంచు కూర్చున్నావు? గడసంటాడో బాస్ కి చెప్పు, నరాలు తీస్తాడు. అవును బాసు, వాడుకు పెద్ద 420. ఇంకా అంటవేంది బాసు, పోరి బాడీ బాగుంది కదా అని చెయ్యేసిండు. చెయ్యింది బాసు, పబ్లిక్ ప్లేస్ లో ముద్దు కూడా పెట్టేశాడా? జస్ట్ మిస్, ఇప్పుడే గీ లెవెల్ కి వచ్చిండంటే రేపు రేపు గిట్లా చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తాం? నువ్వేం చేస్తావు మాకు తెలియదు బాసు. కాల్ తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలే. ఏదో ఒకటి తీస్తా కానీ నువ్వు ముందు బయటికి నడు, ఈ పోరితో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం. ఓకే బాసు, నువ్వేం ఫికర్ చేకే అన్న జమ్ము. జమ్ము జమ్ము జమ్ము, నువ్వు నడు. ఏంటే చెయ్యేశానా? ఎక్కడా చెప్పా? ఇక్కడ. ఫస్ట్ టైం కదా ఈ పాట చూడ్డం నేను, తప్పు కదా? అబద్ధం ఎందుకు చెప్పావు? చెప్పు చెప్పా. ఎఫెక్ట్ బాగుంటుందని. అమ్మడి అమ్మ, ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పావా? ఇది నాకు చెప్పే కూడా సరిపోయింది. ఇదే కిరాయి గుండగాడు చెప్పుంటే, అన్న కళ్ళు పీకేస్తుంటే, నా కాళ్ళు చేతులు నరికేస్తుంటే, అంతెందుకు? అన్న నేసేస్తుంటే అంటే నన్ను మర్డర్ చేయడానికి స్కెచ్ చేస్తావా? అంత దూరం ఆలోచించలేదు. ఆలోచించలేదా? ఏ అది ఎత్తో తలెత్తో. నా కళ్ళలోకి చూడు. ఇప్పుడు చెప్పు, నేను అమ్మాయిని ఏడిపించే వాళ్ళ కనిపిస్తున్నానా? లేదండి. అమ్మాయిల మీద చేతులు వేసే వాళ్ళ కనిపిస్తున్నానా? లేదండి. నా కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదూ? అవునండి. ఇప్పుడు నీ కూడా నాకేదో చెప్పాలనిపిస్తుంది కదూ? అవునండి. మరి అయితే చెప్పు. మీరు తప్పుకుంటే నేను ఇంటికి వెళ్ళిపోతా. నిన్ను నేను కాదే, ఆ దేవుడు కూడా మార్చలేడు. ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించను గానీ. ఓ నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావేమి, ఎందుకు చూడగా నచ్చేసావు? ప్లీజ్ వదలండి. ఈ చెయ్యి వదిలేయచ్చు, కానీ గుండెలో నీ మీద ప్రేమ మాత్రం వదలలేను. ఒక్కసారి నేనంటే ఇష్టం అని చెప్పు, చచ్చిపోయే వరకు ఈ చెయ్యి వదిలిపెట్టాను.
సార్, మన వాళ్ళందరూ మీకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. హైకమాండ్ కూడా మీకే టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉంది. ఖచ్చితంగా వాడు ఆ ఏరియా వాడేరా. మీరేం చేస్తారో నాకు తెలియదు, వాడి గురించి నాకు తెలియాలి. జేపీని వాడి తమ్ముడిని చంపిన ఒక రౌడీకి టికెట్ ఇవ్వడం ఏంటని కొంతమంది ఎమ్మెల్యేలు హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తున్నారు సార్. అది కాదన్న, వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా మా సపోర్ట్ మీకే అన్న. ఏంట్రా, మొన్న సత్యని మర్డర్ చేస్తుంటే ఒక అమ్మాయి చూసింది, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నిజంగా ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఆలోచన? అమ్మో, నాకెంత ఆనందంగా ఉందో. చిన్నోడా, అమ్మాయి ఎలా ఉంటుందిరా? బాగుంటుంది. భయపడుతున్నప్పుడు ఆ అమ్మాయికలు నాకు చాలా నచ్చాయమ్మా. అయినా ఆ అమ్మాయి నీకు నచ్చడం ఆ అమ్మాయి అదృష్టం రా. ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కోమని చెప్పు. ఎవరో, ఎక్కడుంటుందో, ఏం చేస్తుందో.